హై అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5045D బండి అనమాట, సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క లొకేషన్ నుంచి ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే మీకు వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది తెలిసిద్ది అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మేన్ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ వస్తే మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వెహికల్ వచ్చేసి మనకి జాండీ సంబంధించిన జాండీర్ 5045D బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2021 ఎండింగ్ మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకు ఒక 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. 2021 ఎండింగ్ మోడల్ కాబట్టి 2022 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ చూసుకుంటే 1.5 సంవత్సరం అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 1.5 సంవత్సరం వెహికల్ అనమాట, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. టైర్స్ కూడా సీల్డ్ టైర్స్ అనమాట. ఇంజిన్ కానీ, గియర్ బాక్స్ కానీ, బ్యాటరీ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ అన్ని టోటల్గా అయితే చేంజ్ చేయించి సేల్ చేస్తున్నారనమాట ఓనర్ అనేది. టైర్స్ కూడా సీల్డ్ టైర్స్ అనమాట, ఇంజిన్ ఆయిల్ కూడా మంచి కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే బ్యాటరీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఈ యొక్క వెహికల్ తీసుకునే వాళ్ళు ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 5,90,000 అనమాట. 5,90,000 అనేది ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట. 1.5 సంవత్సరం కాబట్టి మనకి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. మీలో ఎవరైనా సరే ఒక కొత్త వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే అదే సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రైస్ తగ్గుతుంది, అలాగే మంచి వెహికల్ అయితే వస్తుందన్నమాట, అలాగే ఎలాంటి రిపేర్ లేదనమాట. మీకైతే ఎలాంటి కండిషన్ ఉందో అలాంటి కండిషన్లో అయితే వస్తుందన్నమాట, ఎలాంటి రిపేర్లు కూడా అయితే ఉండదన్నమాట. వెహికల్ వచ్చేసి 5,90,000 అయితే చెప్తున్నారు, మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అలాగే నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట, వాళ్ళతో మాట్లాడుకున్నకైతే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. తెలంగాణలో ఎక్కడున్నా సరే వెహికల్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఈ తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ అయితే వచ్చేసి వాణితో మాట్లాడుకోండి. ఈ యొక్క సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వాణితో మాట్లాడితే వెహికల్ ఉన్న లొకేషన్ అనేది చెప్తారనమాట. అంటే పలానా సైడ్ ఉందని వాణి అయితే చెప్తారు. ఆ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, వెహికల్ అనేది పూర్తిగా చెక్ చేసుకోండి. అన్న మాకు జాండీర్ అవసరం లేదన్న, మాకు మహీంద్ర ఉంటే చెప్పు, సేమ్ లొకేషన్లో మహీంద్ర వెహికల్ కానీ ఐచర్ వెహికల్ కానీ ఉంటే చెప్పన్న అని అయితే అడుగుతున్నారు. మోడల్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట. మీరు మోడల్ ఏదైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు, పలానా లొకేషన్ నుంచే వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట, వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు. మీకు మహీంద్ర కానీ, ఐచర్ కానీ, జాండీర్ కానీ, పవర్ ట్రక్ వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ అయినా సరే ఈ యొక్క వాన దగ్గర చాలా అయితే ఉన్నాయన్నమాట. 1 to 10 సార్లు అయితే చెక్ చేసుకోండి. మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా సరే 1 to 10 సార్లు అయినా సరే చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 5,90,000 అయితే చెప్తున్నారు వాంట అనేది. 2021 ఎండింగ్ మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 2022 రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి చెక్ చేసుకున్న తర్వాత